మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పంచాయతీ రోజు రోజుకు పెద్దదవుతుంది. 15 రోజుల క్రితం మా ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో శివాజీ రాజాపై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. కాకపోతే తన కాల పరిమితి ఇంకా పూర్తి కాకపోవడంతో శివాజీ రాజా తన పదవి నుండి వైదొలగడం లేదు. ఈ నేపథ్యంలో నరేష్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి శివాజీ రాజాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా నిన్న శివాజీ రాజా ప్రెస్ మీట్ పెట్టి మాలో జరిగిన లొసుగులను బయటపెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో అనేక విషయాల గురించి బయటకు చెప్పారు. అందులో శ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శ్రీరెడ్డికి మెంబర్షిప్ ఇవ్వొద్దని అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేష్ నాకు చెప్పారు. దీంతో మెంబర్షిప్ ఇవ్వకూడదని అందరం అనుకున్నాం, కానీ పెద్దల నుండి మెంబర్షిప్ ఇవ్వాలని ఒత్తిడి వచ్చింది. నా ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారు, ఇవ్వమని ఒకరు ఇస్తే రాజీనామా చేస్తామని మా సభ్యులు బెదిరించారు. ఆ కన్ఫ్యూజన్ లో మెంటల్ బ్యాలెన్స్ లేక ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. జీవిత ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగా స్పందించలేదు అన్నారు. కానీ వాళ్ల బ్రదరే డ్రగ్ అమ్మాడని పేపర్ టీవీలలో వచ్చింది. వాటిపై నేనేం స్పందిస్తాను, నేను వెళ్లి వాళ్ల తమ్ముణ్ణి పోలీసుల నుండి విడిపించలేను కదా. ఆ రెండు విషయాల్లో మానసిక క్షోభకు గురైనందుకు నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తా అని చెప్పారు. నిజంగా నరేష్ కి స్త్రీలపై అంత గౌరవం ఉంటే జీవితను ప్రెసిడెంట్ చేయొచ్చుగా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.